అమరావతి మండలం మహేంద్రవాడ గ్రామంలో మంగిరెడ్డి గారి శ్రీను వారితో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు, పలువురు నాయకులు, అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి పార్లమెంటరీ అధ్యక్షులు కౌల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి వస్తున్న వారిని పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మంగిరెడ్డి శ్రీను పార్టీలోకి రావడం వలన పార్టీకి మరింత బలం చేకూరిందని, 2019లో జగన్ ముఖ్యమంత్రిగా డాక్టర్ని ఎమ్మెల్యేగా చేయడంలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కృషి చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తేతలి రామరెడ్డి, రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, సబ్బెల్ల కృష్ణారెడ్డి, రిమలపూడి సత్యనారాయణ, మర్రిపూడి అబ్బు, జిల్లా మరియు మండల నాయకులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి గారు పిల్లి సూర్యనారాయణ గారు, రెడ్డి గారు చూరారెడ్డి గారు, అయ్యప్ప రెడ్డి గారు, కొవ్వూరి సత్యరెడ్డి, ఈశ్వర్ గారు, శ్రీనివాస రెడ్డి గారు, తాడి శ్రీనివాసరెడ్డి గారు, తాతారెడ్డి గారు, కర్రి తాడి లోమారెడ్డి గారు, కొమ్మూరి రామారెడ్డి గారు, కొనిదెల శ్రీనివాస చౌదరి గారు, మేడిశెట్టి శ్రీధరెడ్డి గారు, రెడ్డి గారు కర్రి భీష్మారెడ్డి గారు, అలాగే నేడు పార్టీలో జాయిన్ అవుతున్న మీ పేరు చెందుతున్న వాళ్ళందరూ కూడా మీతో అనేటటువంటి ఒక మంచి నినాదంతో ఈ రోజున మన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి శ్రీనివాస రెడ్డి గారు, సత్యరామరెడ్డి గారు, గోపాల కృష్ణారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వారి అనుచరులు, సహచరులు, మిత్రులు అందరికీ కూడా పేరు పెట్టిన యొక్క హృదయపూర్వక నమస్కారాన్ని కృతజ్ఞతతో స్వాగతం కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసాం మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, ఆయన ఎటువంటి సంక్షేమ పథకాలు అందించారో, ఏ విధంగా పరిపాలన చేశారో మన అందరికీ తెలుసు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, అలాగే డోక్రా మహిళలకు పావుల వడ్డీలకే రుణాలు కానివ్వండి, బందీ రేట్ కానివ్వండి, వన్ ఫోర్ కానివ్వండి, ఇటువంటి ఎన్నో అలాగే పాత్రికేయులకు జరుగుతుంది. చాలా సంతోషం. మరి నాడు మన వందలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బయటపెట్టి నేను ముందుకు ప్రయాణం చేస్తాను. మరి ఈ ప్రయాణంలో దారుణం ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ముఖాభివృద్ధి చెందుద్దని మన అందరితో పాటు లేటెస్ట్ గా వచ్చేటువంటి నాయకులందరికీ కూడా అవగాహన అయ్యి మన జగన్ గారి అడుగుజాలలో నిలుపుకోవడానికి ఇచ్చేసినటువంటి సోదరులు శ్రీనివాసు వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తూ తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే మంగిరెడ్డి గారు శ్రీనివాసు మహేంద్రవాడలోనే కాదు, ఇటు కొప్పవరం, అటు పొలమూరు, ఇటు రాయవరాన్ని కూడా ఆయన చాలా పరిచయాలు, అలాగే ఆయన చాలా మంచి వర్గం ఉంది. మరి ఏం ఆయన ఏం తప్పు చేశారో తెలియదు మా ఎమ్మెల్యే గారు, ఈయన తీసుకోగానే మాకు అయితే మటుకు అటు మందుకు పరంగాను రాజకీయ పరంగాను మాకు చాలా బలం. మాకు అంటే డాక్టర్ సూనారెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్లో మహేంద్రవాడ మరింత మెజారిటీ ఇచ్చి మీరు డాక్టర్ గారిని గౌరవ మెజారిటీతో మనం అందరూ అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనకి వైఎస్ఆర్సీపీకి ఓ బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తామని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మనకి వైఎస్ఆర్సీపీకి ఓ బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తామని ఆశిస్తూ
ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలోనే